హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చూసారా, ఇది మైదాపిండి తీసుకున్నాను. దీంతో నిమ్కి పేర చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇవి మసాలా నిమ్కి. దీనికోసం నేను 1/4 కేజీ మైదా తీసుకున్నాను. చూసారు కదా, 1/4 కేజీది. 1/4 కేజీ మైదాకి 1 టేబుల్ స్పూన్ అంత గోధుమ నూక వేయండి. బాగుంటుంది గోధుమ నూక. వాము 1 టేబుల్ స్పూను. వాము కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను 1/4 కేజీ తీసుకున్నాను కదా, పిండి ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసాను. మీరు ఒక కప్పు ఇలా తీసుకుంటే 1 స్పూన్ వాము వేయండి. 1.5 స్పూను కారం. ఒక 1 టీ స్పూను ధనియాల పొడి. 1/2 స్పూను జీరా పొడి, వేయించిన జీరా పొడి. టేస్ట్కి తగినంత సాల్ట్. ముందు కొంచెం తక్కువ వేసుకోండి, చూసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులోని 1 స్పూన్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. బటర్ వేయండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇదంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంత పెరుగు వేయండి, చాలా బాగుంటుంది. పెరుగు వేసి ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని మన చపాతి పిండి మాదిరిగా మనం కలుపుకోవాలి. చపాతి పిండి ఎలా వస్తుందో అలాగే కలుపుకోవాలి. ఇది మసాలా నిమ్కి పేర, చాలా టేస్ట్గా ఉంటాయి మసాలా కదా. ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి. ఈవినింగ్ స్నాక్ లాగా టీ తోటి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ అప్పుడప్పుడు నేను చేసి ఉంచుతుంటాను. మనం చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో కానీ దేంట్లోనైనా మనం ఉంచుకుంటే గాలి చదవకుండా ఉండాలి. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి. చేయడం కూడా ఈజీయే కదా. మనం రోజు పుల్క చేసినట్టే ఈ పిండి కలిపేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో వేయించేస్తే ఈజీగా అయిపోతుంది. కాబట్టి మనకి ఇది చేయడం కూడా సులువే. మనం ఈ ముద్ద కలుపుతాము, కలిపి 1-10 నిమిషాలు సైడ్ రెస్ట్లో ఉంచుతాము. ఇది సైడ్ రెస్ట్లో ఉంచేసరికి మనకి ఆయిల్ మారిపోతుంది కదా. చూసారా, మసాలా వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది కలుపుతుంటే. ధనియాల పొడి వేసాము, జీరా పొడి, కారం అన్నీ వేసాం కదా. ఇంకా వేరే మనకి వేరే బయట నుండి స్నాక్ ఏది తెచ్చుకోకుండా కొన్ని రోజులు మనం ఇలాగ మన ఇంట్లో చేసిన కూడా వాడితే బాగుంటుంది కదా. బాగా మెత్తగా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇలా ఉంటే చాలు. కొంచెం ఇలా బాగా మ్యాష్ చేసుకొని 1-10 నిమిషాలు అయితే అక్కర్లేదు, రెస్ట్ ఇద్దాము. ఈలోపు మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. సాల్ట్ అవి ఒకసారి చూసుకోండి, సరిపోతే పర్లేదు, చాలకపోతే కొంచెం లైట్గా కలుపుకోవచ్చు. జస్ట్ మూత పెట్టి 1-10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఈలోపు ఆయిల్ పెట్టుకుందాం పొయ్యి మీద. సిమ్లో పెట్టుకుంటే వేడెక్కుతుంది. 10 నిమిషాలు అయిపోయింది కదా. హలో, ఒకసారి తీసుకుందాం.
ఇలాగ రెండు వండర్ల చేసుకొని, ఎక్కువ ఉంది కదా అందుకోసం సైన్ చేసుకొని కొంచెం పొడిపిండి మైదా వేసుకోండి. ఇలాగా చపాతీలాగా, పెద్ద చపాతీలాగా మనం ఇలాగా పేటకి సరిపోయినంత పేట కానీ అక్కడ మీకు వీలైతే అక్కడ ఇలా పాముకోండి. మరీ దసరగా కాకుండా, మరీ పలచగా కాకుండా నిమానంగా పాముకుంటే బాగుంటుంది. ఒక పావు ఇంచి దసరు ఉంటే బాగుంటాయి. టీతో టీ చాలా బాగుంటాయి, చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మరీ ఎక్కువ మనం కారం ఏమి వేసేయలేదు కదా, సరిపో దేగేసరికి అచ్చా కొంచెం తగ్గుతుంది, ఆయిల్ వేపుతాం కాబట్టి. ఇలాగా అంత పాముదాం, చూసారు కదా. ఇలాగా అంచులన్నీ ఈ దసరలో పాముకుంటే బాగుంటాయి, మరీ పచ్చగా కాకుండా, మరీ దసరగా కాకుండా. ఇలా పాము మనం చాక్ తోటి మనకి ఏ సైజు ఇష్టమైతే ఆ సైజు ముక్కలైనా కోసుకోవచ్చు. రౌండ్గా తీయాలంటే రౌండ్గా కూడా తీసుకోవచ్చు. ఇలాగా ఇలాంటి కప్పు ఉంటే ఇలా తీస్తే దీంతో మనకి ఇలా రౌండ్గా ఇలా కూడా వస్తాయి. మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఈ చివరివి ఇలా రౌండ్గా తీద్దాం. చిన్న గ్లాస్ కానీ కప్పు కానీ ఏమున్నా కూడా దాంతో అలా తీసుకోవచ్చు. మిగిలిన పిండి, మన పిండి ఉంది కదా, దాంతో కలిపి మళ్ళీ పాముకోవచ్చు. చూసారు కదా, అలాగా ఇలాగా వస్తాయి. ఇదంతా ఇలాగా చాక్ తోటి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఇలా కోసుకోవచ్చు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. 15 నుంచి 20 రోజుల వరకు మనకు నిల్వ ఉంటాయి. కాబట్టి కొంచెం ఓపిక పడి కొంచెం ఒక 1/2 కేజీ 1/2 కేజీలా చేసుకున్నాం అనుకోండి, బాగుంటాయి. చేయడం కూడా ఈజీయే కదా, మనం ఇలా జస్ట్ ముక్కలు కోసుకోవడం, ఇంకే పెద్ద వంటలు చేయడం ఇవేట అక్కర్లేదు. టీతో కాబట్టి కొంత పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఇలా తీసుకుంటే కొంచెం పిండి కింద వేసి పాముకుంటే మనకి ఈజీగా వస్తాయి. చూసారా, ఇవి కూడా ఈ రౌండ్వి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం చేసుకోవచ్చు. అన్ని ముక్కలు కూడా ఇలా చేసి ఆ ముద్ద కూడా మనం మళ్ళీ పాముకుందాం. ఇది తీసేసి ఇవ్వండి. ఇలా తీసి మనం ఈ పేటతో తీసుకెళ్ళి ఒక్కొక్కటి తీసి మనం ఆయిల్లో వేయించుకోవచ్చు. చూసారా, ఇలాగ వస్తాయి. అన్నీ కూడా అలాగే కట్ చేసుకుందాం. ఆయిల్ మరిగింది, మనం చేసి ఉంచుకున్న ఈ డైమండ్ ముక్కలు లాంటివి వేసుకుందాం.
చేయడం చాలా ఈజీ కదా, చేసుకోండి. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, పెద్దవాళ్ళు టీతోటి ఇంట్లో ఉంటే అలా టైం పాస్లా ఉంటుంది కదా. అసలే వర్షాలు కూడా పడుతున్నాయి. టైం కూడా దీనికి మనకి ఎక్కువ టైం పడుతుంది, చేయడం కూడా ఈజీ. ఒకసారి చేయని వాళ్ళు కూడా ఇలా చూసారంటే చేసేయగలరు, అంత ఈజీగా ఉంటుంది కదా. మనం తీసుకున్న రౌండ్వి మనకి ఏ షేప్ కంటే ఆ షేప్ మీ ఇంట్రెస్టే. ఏ విధంగా మీ దగ్గర మౌల్స్ ఉన్నా ఆర్టెట్ కూడా తీసుకోవచ్చు. వేయించడం ఇది కదా కష్టం కాదు కదా. ఇందులో మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఎక్కువ వేయలేదు, కొంచెం బటర్ వేసాం జస్ట్ ఒక స్పూన్. అయినా కూడా గుల్లగా ఉంటాయి, ఎందుకంటే ఇందులో కొంచెం పెరుగు కలిపాం, అబ్జర్వ్ చేశారు కదా. అందువలన ఇవి చాలా గుల్లగా ఉంటాయి. మనకి 15 నుండి 20 రోజుల వరకు, 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. చల్లారిన తర్వాత మనం బాక్స్లో పెట్టుకుంటే బాగుంటాయి, బాగా టైట్గా ఉండే మోతున్న బాక్సుల్లో పెట్టుకుంటే వేయించినప్పుడే మనం కొంచెం బ్రౌన్ కలర్ బాగా వచ్చేటట్టు వేయించామంటే బాగుంటాయి. ముద్ద మనం కలిపేటప్పుడు మరీ మెత్తగా పురుగుగా కలపకుండా గట్టిగా ఉండేటట్టు కలిపితే మనకు వేగం వేగుతాయి, నిల్వ కూడా ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్, అవి పాటిస్తే బాగా మనం అనుకున్నట్టు వస్తాయి. ఇవే మనం బయట కొనుక్కుంటే ఎప్పుడో తయారు చేసినవి అన్నీ మనం చేయలేం, కొన్ని కొన్ని కొనుక్కుంటారు కదా. కొన్ని ఇలాగ చేసుకోండి, ఇవి ఈజీగా ఉంటాయి. రానే పిల్లలు కూడా చేసేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే. వేగిపోయి చూసారా, రౌండ్ కూడా బాగా కనిపిస్తుంది. ఇవి మనకి మసాలా నిమ్కి ప్యార అంటారు, నిమ్కీస్ అని కూడా అంటారు. మేము నిమ్కీస్ అంటుంటాం ఎక్కువ వీటికి. వామ్ స్మెల్, ఈ ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేయుతుంటే ఇంకా బాగా స్మెల్ వస్తుంది. కలర్ఫుల్గా ఉంచేసారా, ఇంకొంచెం బాగా వేసుకుంటే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను, చూసారా. ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత 2 మినిట్స్ అయిందేమో వేయించి, అప్పుడే ఒక వాయి మనకు వచ్చేసాయి. ఇంకా మనం పావించుకున్నవి నెక్స్ట్ కూడా వేసుకుందాం. ఇవి తీసుకొని ఇలా వేగితే సరిపోతుంది. ఎక్కువ కదా, ఇలా జల్లి పెట్టుకుంటే బాగుంటుందని పెట్టాను. మనం ఏ చేసినా ఇలాంటి ఆయిల్ కిందకి రావడానికి మనం ఇలాగ ఒక ప్లేట్లో పెట్టామనుకోండి, ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది, అలా ఒక సైడ్ ఉంటాయి. ఈలోపు మిగిలిన వేసుకుందాం. ప్లేట్ మీద ఉన్నాయి కదా, ఇలా తెచ్చేసి వేసేసుకోవడమే. ఆయిల్ బాగా మరిగింది కదా, వేగం వేగం అయిపోతున్నాయి. ఇప్పుడు వేసేటప్పుడు నేను సిమ్లోనే పెట్టాను, ఎందుకంటే చేయి మీద కావలి వచ్చేస్తుంది. అయినా సరే అంత బాగా వేగుతుంది, ఆయిల్ మరిగి ఉంది కదా, సిమ్లో పెట్టాను. ఇవన్నీ వేసాక కొంచెం మీడియంలో పెట్టుకుందాం. మనం పెట్టే ఆయిల్ బట్టి వేసుకోవాలి. కొంచెం తక్కువ పెట్టి వేసుకున్నారు అనుకోండి, కొంచెం కొంచెం వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను కదా, పెద్ద కాలే పెట్టానని. చూసారు కదా, ఇలా కలిపితే వేగుతూ ఉంటాయి. వేయిద్దాం, వేగాయి కదా తీసుకుందాం.
ముందు తీసుకున్నవి ఈ బౌల్లో వేసుకొని అన్నీ ఇలా వేయించుకుందాం. చూసారు కదా వేయుతున్నాయి, ఇవి నీ అన్నంత కిందకి వాడుతుంది కదా. ఇప్పుడు మనం బౌల్ వేసుకుందాం, ఇవి కొంచెం కలుపుకుంటే ఇవి కూడా మనకు రెడీ అవుతాయి. చూసారా ఇంకొంచెం వేగాలి ఇవి. ఇవి కూడా అయిపోయి కదా తీసేద్దాం. ఇలా అన్నీ కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకుందాం. చూసారు కదా ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకోండి, వేగం అయిపోతాయి. చూసారు కదా అన్నీ ఇలా వేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈజీ కదా, మనకి ఆయిల్ కూడా ఇవి పీల్చాం. మనం చూసారా అబ్జర్వ్ చేసారా నేను ఇన్ని వేపాను, దాన్ని మనం ఎంత ఆయిల్ వేసాం అంత ఆయిలే ఉంది. ఆయిల్ కూడా ఇవి పీల్చో కాబట్టి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఎన్ని తయారయ్యాయో, ఇలాగా ఎక్కువ అవుతాయి మనకి, చాలా బాగుంటాయి. ఇవి చల్లారిన తర్వాత మనం ఆ బాక్స్లో వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా మనకి ఏ షేప్ కంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ చేసాం కదా, అవి ఎలా కంటే అవి చేసుకోవచ్చు. నిమ్మకి ప్యార రెడీ అయింది, చూద్దాం. చూసారా టేస్ట్ చూశాను, చాలా బాగుంది. కరకల్లాడుతూ ఉన్నాయి చూసారు కదా. మీరు కూడా ఈ వీడియో చూసి తయారు చేసుకోండి, ఈజీయే కదా. ఆయిల్ పీల్చవు, వేసేటప్పుడు పొంగడం కానీ ఏది ఉండదు, చాలా బాగా ఏగిపోతాయి ఈజీగా. చేయడం కూడా ఈజీయే కదా, పామ్ వేసుకొని ముక్కలు కోసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ సారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.